పులివెందుల ఎమ్మెల్యే స్థానానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేయాలి. ఈ డిమాండ్ క్రమంగా పెరుగుతుంది. దీనికి కారణం నిన్న ప్రెస్ మీట్లో నేను అసెంబ్లీకి రావటం లేదు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాట. ఒకసారి మీరు ఒకసారి వినండి. అది మన 40% ఓట్ షేర్ వచ్చిన పార్టీని ప్రతిపక్ష పార్టీ కింద పక్కనే పెట్టుకుని ఆ పార్టీని నేను గుర్తించను, ప్రతిపక్ష పార్టీ కింద నేను గుర్తించను అని అంటే దాని అర్థం ఏంది? 175 మందిలో నీకు కూడా ఒక సభ్యుడి కింద నీకు మైకు 2 నిమిషాలు ఇస్తాం, ఆ 2 నిమిషాల్లోనే నువ్వు చెప్పాల్సింది నువ్వు చెప్పు అనే మైండ్ సెట్ అనే యాటిట్యూడ్ ఉన్నప్పుడు నువ్వు అసెంబ్లీకి పోయి లాభం ఏంది? ప్రతి 3 రోజు నేనే మీడియా ద్వారా ఇదే చంద్రబాబు ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తూ ఇవి ప్రజలకు సంబంధించిన సమస్యలు, నీ చేతనైతే సమాధానం చెప్పు అని చంద్రబాబు నాయుడును మీడియా ద్వారా మీ అందరి సమక్షంలో మీరే నా స్పీకర్లుగా ప్రజలకు ఇక్కడి నుంచే ప్రజల తరపున క్వశ్చన్స్ అడుగుతాం. 3 లక్షల మంది ప్రజాస్వామ్యబద్ధంగా ఓటేసే పరిస్థితి ఉంటుందా అని బాయ్కాట్ చేద్దామని నిర్ణయం తీసుకున్నాం. విన్నారు కదా జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు? గతంలో అసెంబ్లీకి రానప్పుడు నీకు ఎమ్మెల్యే పదవి ఎందుకు, పులివెందుల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయమని చాలా డిమాండ్లు వచ్చాయి. నేను కూడా డిమాండ్ చేశాను. ఇప్పుడు ఆ డిమాండ్ని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి షరిమ్లా కూడా లేవనెత్తారు. ఆవిడ జగన్మోహన్ రెడ్డి గారి సోదరి కూడా, కడప జిల్లాకు సంబంధించిన వ్యక్తి, అక్కడ పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేశారు ఆవిడ. ఆవిడ డిమాండ్ చేశారు, విన్నారు కదా. సరే ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి గారు ఇందాక ఏమన్నారు, నాకు మైక్ ఇవ్వరు, నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కాబట్టి నేను అసెంబ్లీకి రాను రాలేను అని చెప్పి చెప్పారు. ప్రతిపక్ష హోదా గురించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు కాబట్టి నేను క్లారిటీ ఇస్తున్నాను. 2014 ఎన్నికల్లో వైసీపీకి ప్రతిపక్ష హోదా దక్కింది. అది వైసీపీ పార్టీగా పోటీ చేసిన మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికలు. పార్టీ పెట్టిన తర్వాత పేస్ చేసిన మొట్టమొదటి ఎన్నికల్లో ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా దక్కింది. అధికారం వస్తానుకుంటే రాలేదు, ప్రతిపక్ష హోదా మాత్రమే దక్కింది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. 2019లో 151 స్థానాలతో అధికారం దక్కింది. 2014లో ప్రతిపక్ష హోదా ఇచ్చింది ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు తమ ఓటుతో ఇచ్చారు. 2019లో బ్రహ్మాండమైన మెజార్టీతో అధికారం ఇచ్చింది ప్రజలే, ఆంధ్రప్రదేశ్ ప్రజలు తమ ఓటుతో ఇచ్చారు. 2024 ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా లేకుండా అది ఉన్న అధికారాన్ని పీకి పడేసింది కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలే తమ ఓటుతో చేశారు. తమకున్నటువంటి ఓటు హక్కు ద్వారా కేవలం 11 స్థానాలే ఇవ్వటం ద్వారా జగన్మోహన్ రెడ్డి అధికారానికి పనికిరాదు, ప్రతిపక్ష హోదాకి పనికిరాడు అని చెప్పింది తమ తీర్పు ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇవ్వని హోదాని, రిజెక్ట్ చేసిన హోదాని జగన్మోహన్ రెడ్డి గారు నాకు కావాలి అని డిమాండ్ చేస్తున్నారు. ప్రజలు వద్దు అన్న తర్వాత, ప్రజలు పనికి రావు అన్న తర్వాత ఆ హోదా జగన్మోహన్ రెడ్డి గారు ఎలా తీసుకుంటారు? ఈ ప్రభుత్వం ఎలా ఇస్తుంది? ప్రభుత్వం ఇవ్వటానికి లేదు, జగన్మోహన్ రెడ్డి గారు అడగటానికి లేదు. ఎందుకంటే ఎవరికి ఏ హోదా ఇవ్వాలన్నా అది ప్రజలు ఇవ్వాలి. మొన్నటిదాకా లోక్సభలో కాంగ్రెస్ పార్టీకి కూడా ప్రతిపక్ష హోదా లేదు, కానీ రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేసుకున్నారో, కింద పడ్డారో, మీద పడ్డారో, జనాన్ని ఒప్పించుకొని మొన్న 100 స్థానాలతో 100 ఎంపీలు గెలిచిన తర్వాత మొన్న లోక్సభలో ఆయనకి ప్రతిపక్ష హోదా వచ్చింది. ఇప్పుడు ఆయన ఎల్ఓపి, ఇప్పుడు పార్లమెంట్లో ఆయనకి ప్రతిపక్ష హోదా వచ్చింది. అలా జగన్మోహన్ రెడ్డి గారు జనం దగ్గర పోయి జనాన్ని మెప్పించుకోగలిగితే, జనం ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారిని కనకరించగలిగితే ఆయనకి రేపు ప్రతిపక్ష హోదా వచ్చినా అధికారం వచ్చినా ప్రజలే ఇవ్వాలి. ప్రజలు ఇవ్వని ఫలితాన్ని, ఇవ్వని హోదాని నాకిస్తేనే అసెంబ్లీకి వస్తానని జగన్మోహన్ రెడ్డి గారు అడగటం, అది ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలు ఇవ్వటమే. నిజంగా ప్రజాస్వామ్యం మీద జగన్మోహన్ రెడ్డి గారి గౌరవం ఉంటే ఆ మాట అడగకూడదు. ఇక ఇంకో మాట కూడా, నాకు టైం ఇవ్వరు, నాకు మైక్ ఇవ్వరు. ఒకవేళ టైం ఇవ్వకపోతే, మైక్ ఇవ్వకపోతే అది ప్రజలు చూస్తారు. ఎందుకంటే అసెంబ్లీ అనేది లైవ్లో చూస్తారు, ప్రజలందరికీ కనపడే పాయింట్ అది, సీక్రెట్గా జరిగేది కాదు అసెంబ్లీ. మీకు మైకో టైమో ఇవ్వకపోతే ప్రజలే తెలుస్తారు ప్రభుత్వం సంగతి. ఇవ్వనప్పుడు మీ ప్రజల్లోకి రావచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి ఎందుకు వెళ్ళట్లేదంటే అసలు సీక్రెట్ ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాలు చేసినటువంటి పనులన్నీ చర్చిస్తారు, ప్రశ్నలు అడుగుతారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసే ఫేక్ ప్రచారం మీద జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తారు, దాని మీద చర్చ పెడతారు. కాబట్టి ఇటన్నిటికీ సమాధానం చెప్పటం సాధ్యం కానీ చెప్పలేని జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి పోవటానికి భయపడుతున్నాడు. ఇది అసలు రీజన్.
నిజానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా అసెంబ్లీకి వెళ్ళాలి. ఎందుకంటే ఎమ్మెల్యే అంటే మెంబర్ ఆఫ్ రిజిస్ట్రేటివ్ అసెంబ్లీ, అసెంబ్లీ సభ్యుడు. అసెంబ్లీ సభ్యుడిగా ఉన్న వ్యక్తి అసెంబ్లీ సమావేశానికి హాజరు కావాలి, అది అతని బాధ్యత. ఒకవేళ ఆ బాధ్యత నిర్వర్తించడం ఇష్టం లేనటువంటి పక్షంలో ఆ బాధ్యత వద్దు అనిపించినప్పుడు ఆ పదవికి రాజీనామా చేయాలి. అది పదవి మాత్రమే కాదు ఒక బాధ్యత. ఆ బాధ్యత ఇష్టం లేదు అనుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ పదవికి రాజీనామా చేయాలి. ఆ పులివెందుల్లో అసెంబ్లీకి పోవటానికి ఇష్టపడేటువంటి ఇంకొకరు ఎవరైనా పోటీ చేసి అక్కడి నుంచి అసెంబ్లీకి వెళ్తారు, అసెంబ్లీలో పులివెందుల ప్రజల సమస్యలను చర్చిస్తారు, రాష్ట్ర ప్రజల సమస్యలు చర్చిస్తారు, రాష్ట్ర ప్రజలకు కావాల్సినటువంటి విషయాలన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారు, ప్రభుత్వం నెరవేర్చకపోతే ప్రశ్నిస్తారు. ఒకవేళ ప్రభుత్వం వాళ్ళకి టైం ఇవ్వకపోతే వాళ్ళ నోరు నొక్కేస్తే దాన్ని కూడా ప్రజలు చూస్తారు. ఇందులో కూడా ఒక మంచి విషయం చెప్పనా మీకు, జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రానన్నారు కానీ ప్రతిరోజు మీడియా ముందుకు వస్తున్నారు. గతంలో ఈ దిక్కు కూడా లేదు. జగన్మోహన్ రెడ్డి గారు మీడియా ముందుకు వచ్చేవాళ్ళు కాదు, తెలుగు మీడియాని డేకేవాళ్ళు కాదు, ఏదైనా చెప్పాలనుకుంటే ఒక వీడియో రిలీజ్ చేసి దాన్ని బయటకు వదిలేవాళ్ళు. విలేకరులకు కనపడేలా మీడియా ముందు జగన్మోహన్ రెడ్డి గారు కూర్చునేవాళ్ళు కాదు. కనీసం ఇప్పుడు అక్కడ కూర్చుంటున్నారు, సంతోషం, సంతోషించాల్సిన విషయం. తెలుగు మీడియా అంటే గతంలో గౌరవం లేదు, ప్రేమ లేదు, ఏమీ లేదు జగన్మోహన్ రెడ్డి గారికి, చాలా చులకన భావం. మరి తెలుగు మీడియా ఛానల్ పెట్టుకొని పేపర్ నడుపుకున్న జగన్మోహన్ రెడ్డి గారికి తెలుగు మీడియా అంటే చులకన భావం. సరే ఇప్పటికైనా మీడియా ముందుకు వస్తున్నారు, మీడియా పాయింట్కి వస్తున్నారు, అంతవరకు సంతోషం. కానీ అది సరిపోదు, దానికి ఎమ్మెల్యే పదవి అవసరం లేదు. ఎమ్మెల్యే పదవి ఉంది కాబట్టి అసెంబ్లీకి రావాలి, అసెంబ్లీలో చర్చించాలి. పులివెందుల సమస్యలు, రాష్ట్ర ప్రజల సమస్యలు, ఒక పార్టీకి అధినేతగా ఉన్నావు, మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నావు, మాజీ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నావు కాబట్టి నీ బాధ్యతగా నీ హక్కుగా నువ్వు అసెంబ్లీకి హాజరై ప్రజల సమస్యలు చర్చించాలి. చర్చించని పక్షంలో రాజీనామా చేయాలి. ఇంకోటి కూడా, ఇంకో విషయం కూడా నేను చాలా క్లియర్గా చెప్పాలి, తను రాజకీయ పార్టీ నడుపుకుంటూ ఏదో కారణం చెప్పి ఎమ్మెల్సీ ఎన్నికలను బైకాట్ చేయటం కూడా ఇది కరెక్ట్ కాదు. ఎమ్మెల్సీ ఎన్నికలు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు, చదువుకున్నోళ్ళు ఓటేసే ఎన్నికలు, దీంట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ ఎందుకు పోటీ చేయట్లేదు అంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే గ్రాడ్యుయేట్స్ వైసీపీని ఓడిచ్చారు చదువుకున్న వాళ్ళు. సో చదువుకున్న వాళ్ళు ఎవరు తన పార్టీకి తనకు ఓటేయరన్న విషయం జగన్మోహన్ రెడ్డి గారు క్లారిటీ ఉంది, అందుకే ఎన్నికల్లో పోటీ చేయట్లా. ఉమ్మడి గుంటూరు కృష్ణా జిల్లాలో, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతుంటే దానికి వైసీపీ పోటీకి దూరంగా ఉంటుంది, రాష్ట్రంలో శాంతి భద్రతల ఇష్యూని దానికి కారణంగా చూపెడుతుంది. నిజానికి నువ్వు పోటీ చేసి నీ నామినేషన్ పత్రాలు చింపేస్తేనో, నువ్వు పోటీ చేస్తే నీ అభ్యర్థిని కొడితేనో, నీ అభ్యర్థిని బయటికి గెంటేస్తేనో అది కూడా రాష్ట్ర ప్రజలు చూస్తారు. ఒక నిజంగా శాంతి భద్రత సమస్య ఉంటే, నీ అభ్యర్థికి ఇబ్బంది పెడితే, నామినేషన్ వేయనీయకపోతే, నీ అభ్యర్థి మీద దాడి చేస్తే అది కూడా ప్రజలు చూస్తారు, అది కూడా సానుభూతిగా మారే అవకాశం ఉంటుంది. ఎప్పుడు కూడా నిర్బంధాలు అవకాశాలను కల్పిస్తాయి. ఇవాళ చంద్రబాబు నాయుడి మీద, పవన్ కళ్యాణ్ మీద జగన్మోహన్ రెడ్డి మోపిన నిర్బంధమే ఇవాళ జగన్మోహన్ రెడ్డి పతనానికి, కూటమి భారీ విజయానికి కారణం. లేకపోతే వైసీపీకి 11 స్థానాలు ఎందుకు వచ్చాయి క్రికెట్ జట్టులాగా? సో వైసీపీ క్రికెట్ జట్టు అసెంబ్లీకి రావాలి, క్రికెట్ మ్యాచ్ ఆడాలి ప్రజల సమస్యల మీద కూటమి ప్రభుత్వంతో అనేది ప్రజలు అనుకుంటున్నారు. అలానే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా పోటీ చేయాలి. రాజకీయ పార్టీగా నీ ధర్మం అది, నీ బాధ్యత అది, నీకు పోటీ చేసే హక్కు ఉంది. ఒకవేళ పోటీ చేసినా సరే ఓటర్ని ఓటు వేయించలేదు, అభ్యర్థిని ప్రచారం చేసుకునేట్లేదు, నామినేషన్ వేసుకోవట్లేదు, అది కూడా ప్రజలు చూస్తారు. సో ప్రజాస్వామ్య విలువలకి జగన్మోహన్ రెడ్డి గారు తిరోధకాలు ఇవ్వటం మానేసి తన బాధ్యతలను నిర్వర్తించాలి. ప్రజాస్వామ్యంలో అధికారం ఉంటేనే కాదు, అధికారం లేనప్పుడు కూడా ప్రజాస్వామ్యం పట్ల జాగ్రత్తగా ఉండి తన రాజకీయ పార్టీని ముందుకు తీసుకెళ్లాలి. మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు 4 సంవత్సరాల తర్వాత అధికారం నాదేనని. అధికారం రావాలి అంటే ఏం చేయాలి? ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజల అభిమానాన్ని చేరుకొనాలి. ప్రజలు పాల్గొనే ఎన్నికలకే దూరంగా ఉంటే నీకు అధికారం ఎక్కడి నుంచి వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పండి? అధికారం నీదని కాన్ఫిడెన్స్ ఉంటే ఎన్నికల్లో పోటీ చేసి చూపించోసారి, నీకు అర్థమైతే పరిస్థితి ఏంటి అన్నది? డిపాజిట్ తగ్గిద్దా లేదో చూడు, గెలవటం పక్కన పెట్టి సరే పోటీ చేసి చూడు ఒకసారి. ఇదే కదా నీ భయం, ఇందుకే కదా నువ్వు పోటీ చేయట్లేదు. మన నీ పార్టీ క్యాడర్కి మాత్రం జమిని ఎన్నికలు రావచ్చు, ముందే ఎన్నికలు రావచ్చు,
ఒకరు రాకపోయినా సరే ఈ ప్రభుత్వం అనుకుంది 4 సంవత్సరాలే ఈ కథలన్నీ చెప్తా ఉన్నావు. ఎందుకు నువ్వు పెట్టే ఫేక్ వీడియోలు ప్రమోట్ చేసేవాళ్ళు వాళ్ళు భయపడకుండా వాళ్ళ ధైర్యం చెప్పడం కోసం నువ్వు ఇవన్నీ చెప్తున్నావు. ఇవన్నీ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు, తెలుసుకుంటున్నారు. కాబట్టి ఇలాంటివి బంద్ చేసి ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలని, ప్రజాస్వామ్యబద్ధంగా రాజకీయ పార్టీని నడపాలని, ఎన్నికల్లో పొడి చేయాలని, అసెంబ్లీకి రావాలని, ప్రజల పట్ల ప్రజాస్వామ్యం పట్ల బాధ్యతగా ఉండాలని జగన్మోహన్ రెడ్డి గారిని ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకుంటున్నారు.